ఫ్రీగా సబ్స్క్రైబ్ చేసుకుని గంట సింబల్ నొక్కడం ద్వారా ప్రతి వీడియో అలర్ట్ని మీరు పొందవచ్చు. జనవరి 31న సంపూర్ణ చంద్రగ్రహణం ఏర్పడనుంది. ఒకే నెలలో 2 పౌర్ణమీలు వస్తే దాన్ని శాస్త్రవేత్తలు బ్లూమూన్గా పిలుస్తారు. క్యాలెండర్ను గమనిస్తే జనవరి 2వ తేదీన ఒకసారి పౌర్ణమి, మళ్ళీ జనవరి 31వ తేదీన 2వసారి పౌర్ణమి రావడం తెలిసిపోతుంది. ఈరోజు చంద్రుడు ఎర్రగా ఉండడం చేత దీన్ని రెడ్ మూన్గా కూడా వ్యవహరిస్తారు. ఈ బ్లూ మూన్ 150 ఏళ్ల క్రితం ఆవిష్కృతమైంది. మళ్ళీ ఇన్నేళ్లకు ఏర్పడుతున్న ఈ గ్రహణం గురించి అటు శాస్త్రవేత్తలు, ఇటు పండితులు, సామాన్య జనం ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. జనవరి 31 సాయంత్రం 5:18 నుంచి రాత్రి 8:41 వరకు చంద్రగ్రహణం పడుతుంది. ఈ చంద్రగ్రహణం కర్కాటక రాశిలో ఏర్పడటం వల్ల కొన్ని రాశుల వారికి మంచి కాదని పండితులు చెబుతున్నారు. గ్రహణం రోజు ఏం చేయాలి, ఏం చేయకూడదు అనే కొన్ని విషయాలు తెలుసుకుంటే చాలా మంచిది. గ్రహణ సమయాల్లో గ్రహణం పట్టే ముందు పట్టు స్నానాన్ని, వీడే ముందు విడుపు స్నానాన్ని చేయాలి. గ్రహణం విడవగానే స్నానం చేయడం వలన శారీరక, మానసిక సమస్యలు వదిలిపోతాయి. గ్రహణానికి సంబంధించి అతి నీలలోహిత కిరణాలను నివారించే శక్తి కలిగిన ప్రకృతి ప్రసాదితమైన దర్పాలను ఇళ్లలో ఉంచుకోవాలి. దేవతా గదుల్లో ఆహార పదార్థాల్లో నీటిలో వేసి ఉంచుకోవడం ద్వారా గ్రహణ కాంతులను ఈ దర్పాలు దరిచేరనివ్వవు. గ్రహణ సమయంలో చేసే జపం, ధ్యానం, హోమం అధిక ఫలితాలను ఇస్తాయి. కావున వీలైనంత వరకు ఆయా పుణ్యకార్యాలను ఆచరించాలి. ఇష్టదైవాల నామాలను, స్తోత్రాలను జపించడం వలన ఫలదాయకం. గ్రహణ సమయాల్లో చేసే జపాలు, అనుష్ఠానాలు 1000000 రెట్లు ఫలితాన్నిస్తాయని, ఈ సమయంలో చేసే జపాలు దానాలకు విశేష ఫలితం ఉంటుందని పండితులు చెబుతున్నారు. గ్రహణం ముగిసిన తరువాత ఇంటితో పాటు పరిసర ప్రాంతాలు శుద్ధి చేసుకుని నిత్య దేవత ఆరాధన చేసి భోజనం చేయకుండా అల్పాహారం తీసుకుంటే మంచిదని పండితులు సూచిస్తున్నారు. భూమి, సూర్యుడు, చంద్రుడు ఒకే సరళరేఖపై రావడం ద్వారా రాపిడి ఏర్పడుతుంది. ఆ రాపిడి వల్ల కలిగే అతినీలలోహిత కిరణాలు మానవులపై ప్రసరింపజేయడం ద్వారా మనకు కొన్ని అనారోగ్యాలు కలిగే ప్రమాదం ఉంది. ప్రధానంగా గర్భిణులపై ఈ గ్రహణ ప్రభావం పడుతుంది. గర్భంలోని పిండంపై త్వరితగతిన ప్రభావం చూపుతుంది. తద్వారా పుట్టబోయే సంతానం ఏదైనా లోపాలతో పుడతారని పెద్దలు చెబుతున్నారు. కావున గ్రహణ సమయంలో గర్భిణీలు బయటికి రాకపోవడం ఉత్తమం. గ్రహణం రోజు ఉదయమే లేచి స్నానం చేసి గుడికెళ్ళి గుడిలో ఉన్న కుంకుమను తీసుకొని 5 రకాల పువ్వులు తీసుకొని శుభ్రం చేసి ఒక పాత్రలో నీటిని తీసుకొని అందులో కొంత పసుపు, కుంకుమ, గంధం వేసి శుభ్రం చేసిన పువ్వులను అందులో వేసి తర్వాత రావి చెట్టు మొదల్లో వాటిని పెడితే ధనవృద్ధి కలుగుతుందని చెబుతున్నారు పండితులు. పువ్వులన్నీ లేత వర్ణాలే అయి ఉండాలి. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి.